ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నటువంటి ఇతర నాయకులు మన మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా దాసరి మల్లేశం గారు, అదేవిధంగా సుభాష్ చంద్రజీ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, అందే బాబాయ్ గారు, అశోక్ గౌడ్ గారు, సుధాకర్ గాంధీ గారు, అదేవిధంగా రానా ప్రతాప్ గారు, అదేవిధంగా ఇప్పుడే విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ పెద్దలు మాట్లాడతారు. ఈ కుర్చీలో అయితే ఎంత కనపడదు. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. 70-75 రోజులుగా మాతో పాటుగా మీరు కూడా నిరంతరంగా ఎన్నికల క్షేత్రంలో ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబజేస్తూ మా ప్రచారాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో, మాకు స్ఫూర్తినివ్వడంలో మీరు తోడ్పాటు అందించారు. ఈ సందర్భంగా మీ అందరికీ మా పార్టీ పక్షాన అభినందన తెలియజేస్తా ఉన్నాం. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానీకమంతా కూడా ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కావాలని, కులాలతో పార్టీలతో జెండాలతో సంబంధం లేకుండా ప్రజలు భావించిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో రండి మహేష్ రెడ్డి గారు, రండి హరీష్, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించినటువంటి తెలంగాణ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కరించి చెప్పే రెండు మాటలు ఏంటంటే, కేంద్రంలో మళ్ళీ అధికారం ఉండేది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారే కాబట్టి, దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రగతి పథంలో నడవాలన్నా పేదలకు వెల్ఫేర్ యాక్టివిటీ ఫలాలు అందాలన్నా దేశ ప్రజల ఆత్మగౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలన్నా మోడీ గారికే మా ఓటు. రెండవది, కేంద్రంలో ఉండేది మోడీ గారైనప్పుడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుందని చెప్పి భావించి
బ్రహ్మాండమైనటువంటి ఓట్లు వేసిండ్రు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో 14-15% ఉన్న భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ప్రజల ఆశీర్వాదం ఇవాళ 35% పెరిగింది. ఎవరు ఊహించని పద్ధతిలో 35% పెరిగింది. అదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాత్రం ప్రభుత్వాన్ని చెలాయిస్తున్నా, డబ్బునే నమ్ముకొని, ప్రలోభాలనే నమ్ముకొని అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినప్పటికి కూడా వాళ్ళకు మాత్రం మొన్నటి ఓటు బ్యాంక్ అంటే ఏం పెరగలే. ఇవాళ తెలంగాణలో 8 సీట్లని భారతీయ జనతా పార్టీకి, 8 సీట్లని ఇవాళ ఇప్పుడు అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి స్పష్టమైన తీర్పుని, సంకేతాన్ని తెలంగాణ ప్రజలకు అందించింది. రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయపు జెండా మాత్రమే, వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీది మాత్రమేటువంటి సంకేతాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల విషప్రచారాలు చేసినప్పటికీ కూడా వాటి తిరస్కరించి 6 నెలల కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకుంటున్న ముఖ్యమంత్రిగా ఘీ ప్రభుత్వమైనటువంటి పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ తీర్పుడు ఇచ్చింది. మల్కాజ్గిరి నా సొంతం, ఇది నా సీట్ అని చెప్పేది ప్రగల్భాలు పలికిండో, ఆ మల్కాజ్గిరిలో మల్కాజ్గిరి ప్రజానికి ఏం తీర్పించిందో చూసింది మీరు. నాది మహబూబ్ నగరు, నా పార్లమెంట్ గెలిపియాలని చెప్పి అక్కడ కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలని అంత చేసిండు, అక్కడ కూడా తిరస్కరించారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రతిష్టాత్మకంగా భావించి కుటుంబ సభ్యులను రంగంలోకి దింపి తనకున్న శక్తినంతా వాడి అధికారుల దుర్వినియోగం చేసి విషప్రచారానికి ఎత్తుకొని డబ్బులు ఖర్చు పెట్టినా ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి గారికి భంగపాటు తప్పలే. అందువల్ల మేము చాలాసార్లు చెప్తూ ఉంటాం, ఎప్పుడు కూడా పార్లమెంటు, ఈ పార్లమెంటు, ఈ అసెంబ్లీ ఇది మా జాగీర్ అనే పద్ధతిలో, ఈ రాష్ట్రం నా జాగీర్ అనే పద్ధతిలో ఏ పార్టీ చెప్పుకున్నా, ఏ నాయకుడు చెప్పుకున్నా తప్పు. ఈ రాష్ట్రం కానీ, నియోజకవర్గం కానీ, పార్లమెంట్ పరిధి కానీ అది ఎన్నటికీ ప్రజల జాగీర్ మాత్రమే. ప్రజలు అనుకుంటే గెలిపిస్తారు, లేకపోతే ఓడగొడతారు, వాళ్ళ చేతులు ఉంటే తప్ప నాయకుడి చేతులనో, పార్టీ చేతులనో, లేకపోతే డబ్బు చేతిలో, మద్యం చేతిలో ఉండదనేది మరోసారి ప్రూవ్ అయింది. ఇవాళ నిజంగా సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే గెలిచిన భారతీయ జనతా పార్టీ 8 మంది అభ్యర్థులు చాలా అనుభవం కలిగిన వాళ్ళు గెలిచిండ్రు. ఆదిలాబాద్ సంబంధించినటువంటి మా పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రిగా రాష్ట్రంలో పనిచేసిండు, 2-3 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు, 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉండే అంటే అపారమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తి నగేష్ మాజీ మంత్రి గారు. ఇవాళ ఆదిలాబాద్లో 100,000 ఓట్ల మేరతో గెలిచిండు ఆయన, 99,900 అనుకుంటా 100,000 ఓట్ల మేరతో గెలిచిండు. 2వది నిజామాబాద్లో ధర్మపురి అరవింద్, 2వసారి ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, ఇప్పుడు 2వసారి ఎంపీగా వారు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో 120,000 మెజారిటీతో గెలిచిండు. అట్లనే పక్కపొంటి కరీంనగర్లో మా బండి సంజయ్ గారు 212,000 మెజార్తో గెలిచిండు 2వసారి. ఇటు పక్కకు వస్తే రఘునందన్ గారు మాజీ శాసనసభ్యుడిగా, గతంలో శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా పొడిచిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, వారు కూడా 30,000 పైచిల కోటుతో మెదకులో గెలిచిండు, ఆయన కూడా కొత్త కాదు. అట్లనే మల్కాజ్గిరికి వస్తే నా చరిత్ర మీకు తెలుసు, అక్కడ 3,91,650 ఓట్లతో అక్కడ గెలిచింది. ఇటు పక్కత్త మా విశ్వేశ్వరరెడ్డి గారు చేవెలలో
వారు కూడా రెండోసారి పార్లమెంట్ సభ్యుడు అయ్యారు. 1,75,000 మేరతో గెలిచింది అక్కడ వారు. డీకే రాష్ట్రంలో మంత్రిగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఇవాళ మళ్ళీ వారు పార్లమెంట్ సభ్యురాలుగా దాదాపు 3,800-4,000 మేరతో వారు గెలిచిండ్రు. అంటే 8 మంది శాసనసభ్యులు ఎవరైతే గెలిచిండ్రు, కిషన్ రెడ్డి గారు వారైతే 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, అదేవిధంగా 2 సార్లు ఎంపీగా మంత్రిగా పనిచేస్తున్నారు. వారు 8 మందికి 8 మంది వీళ్ళందరూ కూడా అపారమైనటువంటి అనుభవం ఉన్నవాళ్ళు. ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజానీకానికి వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, మేమందరం కొత్తగా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులం ప్రజాప్రతినిధులం కాదు. ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద కొట్లాడిన వాళ్ళం, శాసనసభకో లేదా పార్లమెంటుకో లేదా మంత్రులుగా పనిచేసిన వాళ్ళం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, తెలంగాణ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏ అవకాశం ఉన్నా కూడా జారి విడుచుకోకుండా ఈ రాష్ట్ర అవసరాలు తీర్చడమే రాష్ట్ర పురోగమనంలో అభివృద్ధిలో భాగం పంచుకోవడమే ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎంపీల యొక్క కర్తవ్యంగా మేము భావిస్తా ఉన్నాం. మేము ఊర్లు తిరుగుతున్నప్పుడు మాకు వచ్చిన రిప్రజెంటేషన్ ఏవైతున్నాయో దాన్ని తప్పకుండా కటకనే చేసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి ఏంటి, కేంద్ర ప్రభుత్వ పరిధిలో కేంద్ర ప్రభుత్వ అనుదండలతో చేసేటువంటి పనులను తప్పకుండా డిమార్కెట్ చేసుకొని ఒకటి కేంద్ర ప్రభుత్వ పరంగా నేరుగా తెచ్చుకొని డెవలప్ చేసుకుంటాం, రెండోది రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా ప్రజల పనులు కాబట్టి, ప్రజా అవసరాలు కాబట్టి, ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడ్డం కాబట్టి డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కూడా నిర్వర్తించడంలో ఇక్కడ విఫలమైతే వాళ్ళ వెంట పడి ఆ పని చేయించే ప్రయత్నం కూడా చేస్తాం. మూడవది, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఏర్పడ్డ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం, బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ హోదా వచ్చింది మాకు. కాబట్టి ఇవాళ దాదాపు 8 మంది పార్లమెంట్ సభ్యులం అంటే 30% ఓట్లు అంటే మేము, మాకు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ హామీలైతే ఆనాడు మేనిఫెస్టోలు రాసిందో, ప్రజాక్షేత్రంలో చెప్పబడ్డవో, 6 నెలలు గడిచిపోయింది, ఒక ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. కాబట్టి నా తెలంగాణ మహిళలకి నెలకు గౌరవ వృత్తి కింద 2,500 రూపాయలు కావచ్చు, పేదలకు ఇండ్లు కట్టించే డబుల్ బెడ్రూమ్ కట్టించే కార్యక్రమం కావచ్చు, మా నిరుద్యోగ యువతకి 4,000 రూపాయల వృత్తి కావచ్చు, చదువుకున్న ఆడపిల్లలకి స్కూటీలు కావచ్చు, నా రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు, రైతులు పండించిన పంటకు 500 రూపాయల వాళ్ళకి బోనస్ కావచ్చు, ఇవాళ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇచ్చే కార్యక్రమం కావచ్చు, కొత్త వాళ్లకు పెన్షన్లు కావచ్చు, పెన్షన్ 2,000 నుంచి 4,000 రూపాయలు పెంచేది కావచ్చు, సకలాంగులకు 4,000 రూపాయల పెన్షన్ నుంచి 6,000 రూపాయల పెన్షన్ కావచ్చు. ఇట్లా 6 గ్యారంటీల పేరిట, 66 హామీల పేరిట 420 రకాల పనులు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కాబట్టి ప్రజల మధ్యలో, ప్రజాక్షేత్రంలో ఈ సమస్య, ఈ హామీలన్నీ కూడా అమలు కోసం ప్రజలతో పాటుగా ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, అవసరం పోరాటం చేస్తాం, ఆ సమస్యల పరిష్కారం కూడా మేము ఉంటామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ అనిత్యం ప్రజలలో ఉండి ప్రజల సమస్యల మీద పోరాటం చేసే పార్టీ. కాబట్టి ఇవాళ ఇంతమంది ఎంపీలు గెలిచినప్పుడు, గెలిపించినప్పుడు డెఫినెట్గా ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. మూడవది, ఈ దేశంలో మొదటి నుంచి కూడా 1952 మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక జవహర్లాల్ ఎవరు తప్ప ఎవరు కూడా మూడవసారి ఎన్నిక కాలే. ఇవాళ మళ్ళీ ఆ ఘనత నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. ఆనాడేమో ఈ దేశంలో పెద్ద పార్టీలు లేవు, స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీగా ఛాంపియన్ పొంది
ఇవాళ ఆ లెగసీలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ గారు 1952, 57, 62 మూడోసారి కూడా వారు ఎన్నికయ్యారు. 64లో వారు ప్రారంభించారు. కానీ ఇవాళ మోడీ గారికి ఏ లెగసీ లేకుండా సంకీర్ణ రాజకీయాలు దేశాన్ని నడుపుతున్నటువంటి ఈ రోజులల్లో ఒక టర్మే ఉంటే ఇంకో టర్మ్కి ఇంకొక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్న ఈ రోజులలో 10 ఏళ్ళు గడితే ముఖం మొత్తి ఇక వద్దుపో అంటున్న ఈ సందర్భంలో ఇవాళ మూడవసారి ముచ్చటగా మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 296 సీట్లతో మాతో పాటుగా ఇద్దరు పార్ట్నర్స్ అలయన్స్ తోటి ఇవాళ మళ్ళీ మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి కాబోతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజానీకానికి ఏ నమ్మకం ఏ విశ్వాసం మా మీద పెట్టుకున్నారో ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా అనునిత్యం మీకు అందుబాటులో ఉండి మాకిచ్చినటువంటి ఈ పదవిని అలంకారం కోసం కాకుండా నోట్లో నాలుకలాగా ఉండి మీతో ఉండి మీ సమస్యల పరిష్కారంలో మమ్మల్ని ఎన్నుకున్న నియోజకవర్గాల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మేమందరం కలిసికట్టుగా భాగం పంచుకుంటాం మీతో మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనవిచేస్తూ నమస్కారం. రెండు విషయాలు అప్కీ బార్ 400 పార్ ఫిరేక్ బార్ మోడీ సర్కార్ ఈ రెండు నినాదాలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు మా నాయకులు కాదు ఈ నినాదం ఇచ్చింది 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత నచ్చి మెచ్చి ప్రజలిచ్చినటువంటి నినాదం అది ప్రజలు ఇచ్చిన నినాదం అది అయినా ఈ దేశంలో మళ్ళీ అధికారం రావాలంటే 272 సీట్లు కావాలి మ్యాజిక్ ఫిగర్ మీకు తెలుసు 272 ఇవాళ 296 ఇవాళ మీరు చూస్తున్నాక పక్క రాష్ట్రంలో 5 ఏళ్ళకి ఆగమైపోయింది అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు కూడా 10 ఏళ్ళు పాలించింది మళ్ళా దెబ్బ కొడితే ఇప్పటిదాకా లేవలే మొదటిదాకా పాలించిన ఈ రాష్ట్రంలో పాలించిన కేసీఆర్ గారు కూడా 10 ఏళ్ళకి ఏమైందో మీకు చూసిండ్రు కానీ మోడీ గారు మాత్రం ముచ్చటగా మూడోసారి మాకు కావాలని చెప్పి ప్రజలు ఎన్నుకున్నారు గుర్తుపెట్టుకోండి. ఒక మాట చెప్పన్నా, నాకు తెలిసి ఖమ్మం, మహబూబాబాద్ ఈ రెండు జాగాలు తప్ప మిగతా అన్ని జాగాలలో గెలిచినాం లేదా మేము సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఒకటి ఇలా గట్లంటే కాంగ్రెస్ పార్టీ బలంతో గెలవలే. వీళ్ళ పథకాల వలనో, వీళ్ళ వ్యూహాల వలనో, వీళ్ళ గొప్పతనం వలనో వీళ్ళు నచ్చి ఓటేయలే. కేసీఆర్ గారిని గద్దె దించాలని చెప్పి ప్రజలు భావించారు. అప్పుడున్న పరిస్థితులలో గద్దె దించడానికి ఆల్టర్నేటివ్ ఎవరైనా చూసి వాళ్ళు చేసింది తప్ప వాళ్ళ బలం కాదు అది. ఇప్పుడు వాళ్ళు నిజంగానే బలమే అయితే ఇవాళ ఇక్కడ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకు విశ్వాసం వచ్చింది, యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, డబ్బులు వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టిండ్రు, ఎందుకో గెలవలేకపోయిండు రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ సీటు, ఎందుకో గెలవలేకపోయిండు ఇవాళ మహబూబ్ నగర్లో. ఇష్యూ ఏంటంటే ఆనాడు కూడా వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద ఉన్న కోపంతో ఓట్లు వేసింది తప్ప వీళ్ళకి కాదు. ఇప్పుడు ఎట్లా పడ్డాయి ఓట్లు? ఇక ఈ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితి కాదు, ఇక్కడ లేదు, నాకు అక్కడ ఓటెత్తే వచ్చేది కూడా లేదు. ఓటు వేయాల్సింది బీజేపీకే. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, దేశం పురోగమించాలంటే బీజేపీకి అని చెప్పి భావించండు. ఇంకా అంతకంటే ఇంకో మాట చెప్తున్నా, మీకు గుర్తు చేస్తున్నా నేను, మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పింది తెలుసా? ఈసారి అంటే ఏదో వేస్తున్నామా బిడ్డ, వచ్చేసారి మాత్రం మీరు ఎవరు అడగద్దు, మా ఓటు మోడీ గారికి అని చెప్పి ఆనాడు చెప్పిండు. గుర్తుపెట్టుకోండి, మీరంతా సాక్ష్యం, నేను చెప్పడం కాదు.
మా విజయానికి రెండే రెండు కారణాలు. రేపటి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని నడిపే బాధ్యత మీదే అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. మీ చేతిలోనే ఉంటే ఈ స్కాములు లేని, ఈ తలదించుకునే పరిస్థితి లేని, ప్రజలు నచ్చే మెచ్చే పరిపాలన వస్తుందని చెప్పి ఆశిస్తున్నారు. దానికి సంకేతం. రెండవ మాట ఏంటంటే, దేశంలో కూడా మీరు చూస్తున్నారు ఎన్ని మార్పులు వచ్చినాయండి. ఒకప్పుడు హైదరాబాద్ టెర్రరిస్టులకు అడ్డ, స్లీపర్ సెల్స్ అన్నీ కూడా ఎక్కడుండేవో ఆందోళనకరంగా ఉంది. బయటికి పోయిన మనిషి తిరిగి వస్తున్నాడు అనే పరిస్థితి. మనం కల్లారా చూసినాం ఇక్కడే సాయిబాబా గుడి దగ్గర బాంబుల పేలులలో తెగిపడ్డ కంటాలని. మనం కల్లారా చూసినాం కుటుంబ సభ్యులతో పోయి గోకుల చారదగా తిందామంటే పేలిన బాంబుల్లో చిందిన రక్తాన్ని చూసినాం. మనం కిలకిల రాగాలతో ఆడుకునేటువంటి పిల్లలు లుంబినీ పార్కులో ఏమైందో మీరు చూసిండ్రు. దిల్షుఖ్ నగర్లో పొట్ట పనిచేస్తే తప్ప పొట్టనేటువంటి వాళ్ళు హడావిడిలో ఉంటే బాంబుల పేలు ఎంత మంచి అనిపోయిన మీరు చూసిండ్రు. నో, ఇవాళ బాంబుల మూతలు లేవు, తుపాకీ శబ్దాలు లేవు. ఇవాళ ఇవాళ జైలినాదాలతో ఉండేటువంటి పాకిస్తాన్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఖలిస్తాన్ ఉద్యమం, పంజాబ్లో నార్త్ ఈస్ట్ స్టేట్స్లో బోడో ఉద్యమం, నాగా ఉద్యమం ఇవాళ లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో శాంతి, భారతదేశంలో ఒక భరోసా నెలకొన్నది మోడీ గారి ఆయనలో. రెండవది, ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో మన జెండా ఎగిరాలంటేనే ప్రాణం గాలిలో కలిసిపోయే రోజులు ఉండే. కానీ పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ల ప్రజలు, మేము కూడా భారత్లో ఉంటే బాగుండు అనుకునే స్థాయికి వచ్చిందంటే దేశ కీర్తి ఎక్కడిదాకా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినట్టు లెక్క చెట్టండి. అందుకని ఇవన్నీ ఉన్నాయి, ప్రజలు ఉత్తగా ఒకటేలే. నేను చాలాసార్లు ఉపన్యాసం చెప్పినా, ఎన్ని పార్టీలు, ఎంతమంది ప్రధానమంత్రులు, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు బహిర్భవింపడం టాయిలెట్ లేవు గా దుస్థితి ఈ దేశంలో మోడీ గారు వచ్చేంతవరకు. స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల పేద ఇళ్లలో టాయిలెట్ కట్టించి ఆ పేద మహిళల గౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ గారు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈ దేశంలో అమలు కావడానికి అమెరికా లాంటి చదువుకున్న ఎదిగిన దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు కావడానికి 10 ఇయర్స్ పడితే మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో చదువు రాని మా జామకాయలు అమ్ముకునే, మా కూరగాయలు అమ్ముకునే, ఎక్కడికి పోయినాను డిజిటల్ ట్రాన్సాక్షన్ బోర్డు ఉంటుంది గుర్తుపెట్టుకోండి. 3 ఏళ్ళనే అమలు చేసింది, అనేక ఉన్నాయి. 4 కోట్ల పేదలకు ఇళ్ళు కట్టించిన ఘనత మోడీ గారిది. కరోనా వస్తే అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి మన దేశ ప్రజలకు ఇవ్వడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇచ్చి శుభాషి అనుకునే దేశం భారతదేశం. అందుకనే పోలిక లేదు వాళ్ళకి. ఇప్పుడు ఇవన్నీ ప్రజల హృదయాల్లో ఉన్నాయి. అందుకని దేశంలో మోడీ గారి ఈ 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఇవాళ మనం ప్రయాణం చేస్తున్న 120 కిలోమీటర్ల రైల్ రోడ్ల వేగం, ఇవాళ చెర్లపల్లిలో, సికింద్రాబాద్లో, కాచిగూడలో, ఇక్కడ నాంపల్లిలో కడుతున్న మోడ్రన్, ఇవన్నీ ఎయిర్పోర్ట్ల కంటే కూడా గొప్పగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు. మీరు ఒకప్పుడు రైల్వే స్టేషన్ పోతే దుర్గంధం ఉండేది, ముక్కు మూసుకొని పోవాలి, ఎలుకలు, పందికొక్కులు, ఈ దోమలు, మలమూత్రాలు ఇవాళ ఉన్నాయా మీరు చూడండి ఒకసారి. కంపగొట్టే రైళ్ళు, ఇలా వందే భారత్ రైళ్ళు వచ్చినాయి. ఏం పోలిస్తావు వాళ్ళకి వీళ్ళకి? ఒకప్పుడు దేశంలో 3 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉండే, ఇవాళ 16 ఎక్స్ట్రా వచ్చినాయి. నక్కకు నాగలోకానికి తేడా. మోడీ గారు బాయ్బాయ్తో రాలే. మోడీ గారు ఈ దేశాన్ని సమగ్రంగా అర్థం చేసుకొని ప్రపంచంలో ఇది ఒక 3rd వరల్డ్ కంట్రీ, పేద దేశంగా నలిగిపోతున్నది, దీన్ని గొప్పగా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పించి ఇవాళ ఎన్ని 1000 కిలోమీటర్ల జాతీయ రహదారులు లేచిండ్రు, ఎన్ని రైల్వే స్టేషన్ కడుతున్నారు, ఎన్ని కొత్త రైళ్ళు వస్తున్నాయి, ఎన్ని ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి, ఎన్ని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వస్తూ ఉన్నాయి, అసలు పోలికుందా అండి? అందుకనే ప్రజలు మళ్ళీ ప్రధానమంత్రిగా మోడీ గారు ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది. అన్నిటికీ మిక్కిలి భారత సగటు పౌరుడు అమెరికాలో బతకబడడానికి పోయినా, లండన్ పోయినా, యూరోప్ పోయినా, దుబాయ్ పోయినా, ఆమె ఇండియన్ అని గల్లెగిరేసి చెప్పే స్థాయికి వచ్చింది మోడీ గారు ఆయనలో. దట్ అది వెలగట్టలేనిది.
ఎస్ నేను ఏమంటున్నా, నేను అందుకనే ఈ దేశంలో ఒకసారి అధికారంకి వస్తే మళ్ళీ మార్పు కోరుకుంటారు ప్రజలు, మళ్ళీ మార్పు కోరుకుంటారు. అలాంటి దేశం ఇక్కడేముందో అక్కడేముంది. కానీ రెండు సార్లు అధికారం వచ్చిన తర్వాత కూడా మూడోసారి మళ్ళీ మోడీ గారిని కోరుకున్నాను. ఇక్కడ ఎందుకు మారిపోయింది అంటున్నాను? ఇవాళ నిజంగా 240 సీట్లు వస్తున్నాడు, 30 సీట్లు వస్తున్న వేరు. ఇవాళ మీకు తెలుసు కొన్ని కొన్ని తగ్గుతాయి అట్లాంటిగా. మొన్న ఒరిస్సా ఉంది, ఒరిస్సాలో గవర్నమెంట్ వచ్చింది, ఒరిస్సాలో గవర్నమెంట్ వచ్చింది ఆఫ్టర్ 20 ఇయర్స్ ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. ఇవాళ తెలంగాణ 4 సీట్ల పైన 8 సీట్లు వచ్చినాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీరు చూసిన పక్కగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అలయన్స్లో బాగా కొట్లాడినాం కదా. మూడు జెండాలు మూడు కళ్ళ వేసి కొట్లాడినాం. పక్క రాష్ట్రంలో ఏమైంది మీరు చూస్తలేరా? ఎక్కడ పోయింది? నేను అందుకనే మీకు ఎక్కడన్నా మీరు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నట్టు కనబడుతుంది. మీరు సరిగా విజువలైజ్ చేసుకోవడంలో, అర్థం చేసుకోవడంలో ఎక్కడైనా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అరే ప్రజలు ఇచ్చిన నినాదం, ఎస్ తప్పకుండా ఇచ్చినాం. ప్రజలు ఇచ్చిన నినాదం అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ చేయదు, రాముని పేరు మీద చేయలే. మేము నిర్మాణమైన నేషనల్ హైవేస్ మీద మాట్లాడినాం, పేదలకు ఇచ్చే 5 కిలో బియ్యం గురించి మాట్లాడినాం, కట్టిన 4 కోట్ల ఇళ్ళ గురించి మాట్లాడినాం, పేదలకు ఇంతకుముందు చెప్పిన టాయిలెట్ల గురించి మాట్లాడినాం, స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడినాం, అభివృద్ధి గురించి మాట్లాడినాం, ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి కీర్తి ఎగురుతున్న తీరు గురించి మాట్లాడినాం, దాని గురించి మాట్లాడినాం మేము. అదొక పార్టు. భారత ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే కర్తవ్యం కూడా భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి చెప్పినాం. ఇప్పుడు ప్రభుత్వం అంటే రోడ్లు వేసేది, బంగ్లా కట్టేది కాదు. ప్రభుత్వం అంటే ప్రజల విశ్వాసాలని కాపాడే బాధ్యత కూడా ఉండదనే విషయం మీరు మర్చిపోకండి. ఆనాడు కేవలం అప్పీజ్మెంట్ పాలసీలో భాగంగా ఓట్ల కోసం, సీట్ల కోసం కక్కుర్తి పడి భారత జాతి సంస్కృతిని మట్ల కలిపిండ్రు. కానీ మోడీ గారు మాత్రం ఇలా అభివృద్ధి ఎంత ముఖ్యమో ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు కూడా అంతే ముఖ్యమని చెప్పి కాపాడిన బిడ్డ. మనది మనం తెచ్చుకున్నాం, వాళ్ళని మనం తెచ్చుకోలేదు. అంటే వెకిలి మాటలు, అవి గివే మాటలు అంటే వెకిలి మాటలు. ఇప్పుడు ఒక మాట చెప్తా, ఒక్కొక్క మాట. ఇప్పుడు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీ అలయన్స్లో బాగా పొడి చేసినా లేదా? ధర్మం ఏంది? ఎన్నికల ముందు కలిసి పొడి చేసినాయి. వాళ్ళని ఎక్కడనో రెచ్చగొట్టిండ్రు, తీసుకుపోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ కలిసి అధికారం నడుస్తారు. శివసేన యొక్క ఫిలాసఫీ ఏందో మీకెరక, శివసేన యొక్క మూల ఫిలాసఫీ ఏందో మీకెరక. కానీ చేసింది ఆ పార్టీలో ఉంటున్న ఎమ్మెల్యే తిరుగుబాటు చేసి మా 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 ఫిలాసఫీ ఇది కాదు, మా ఫిలాసఫీ బీజేపీతో ఫిలాసఫీ అని చెప్పి వచ్చారు. ఇవాళ బాబు గారు భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పెట్టుకొని ఎన్నికలు కొట్లాడినాం. బాబు గారి ఇంటికి పోతున్నాం, గిదా ఈ లాలచు ఇది పని, బాబుగారి ఇంటికి పోతున్నాం, పోతావా? బీహార్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి పోతాం, పోతారా? రండన్న, ఒక కుర్చీ నో. అసలు మీరు ఒక మాట, ఎన్నికల తర్వాత అవగాహనతో కూడిన పొత్తు కాదు. ఎన్నికల ముందే ఇవాళ ఎజెండా పెట్టుకొని టీడీపీ ఏం చేయబోతుందో, భారతీయ జనతా పార్టీ రేపు దేశంలో ఏం చేయబోతుందో, నితీష్ కుమార్ గారు బీహార్లో ఏం చేయబోతుందో అవన్నీ సంపూర్ణంగా అర్థం చేసుకొని అవగాహనతో కూడుకున్నటువంటి అలయన్స్ అది ఎన్డీఏ. దాని పేరే ఎన్డీఏ. మా ఎన్డీఏ ఇవాళ 270 సీట్లు రావాలి. మా ఎన్డీఏకి ఇక్కడ 296 సీట్లు వచ్చినాయి. సంపూర్ణ మెజారిటీతో ఉన్నటువంటిది ఇది, సంపూర్ణమైన మెజారిటీతో ఉన్నది. బాజాప్తా 5 సంవత్సరాల కాలం పాటు బ్రహ్మాండంగా ఉండి ఇవాళ మరోసారి దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలని నిర్వహించబోతున్న ప్రభుత్వం ఇది.
మేమల్ల ఎక్కడ వాళ్ళంతా వాళ్ళు కుట్లాడబెట్టుకొని పాలించే సత్తా లేకపోతే వాళ్ళు పోతే మేము చెప్పలేదు. మా పని అనండి అది. మేమేమనుకుంటున్నాం, నేను ఇదే వేదిక మీద చెప్పిన, మొన్న ప్రజల చేత ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసి మంచిగా పరిపాలించాలని కోరుకుంటున్నాం. మేము ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నాం. ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్పలాగా ఎన్నికల ముందు ఏదైనా హామీలు ఇచ్చి అధికారంకి వచ్చి ప్రజల్ని వంచిస్తా అంటే మోసం చేస్తా నడుస్తుందా అండి? ప్రజాస్వామ్యంలో నడుస్తా? ఇలా మొన్న పక్కకు రాష్ట్రం ఉన్నది, ఎన్ని సీట్లు వచ్చినాయి వాళ్ళకు? ఇవాళ ఎన్ని సీట్లు వచ్చినాయి చెప్పండి. ప్రజలు ఒకసారి అనుకున్నారంటే నచ్చకపోతే బండకేసి కొడితే ఎట్లుండదో మనం చూసినాం కల్లారా. ఇందిరాగాంధీ లాంటి పెద్ద పెద్ద స్టాల్ వాడ్స్ అని చెప్పుకుంటే ఎమర్జెన్సీలో బండకేసి కొట్టిండు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఎప్పుడు కూడా ప్రజలను ఎడ్డోళ్ళు అనుకునే వాళ్ళు, ప్రజలను మనం మోసం చేయొచ్చు అని అనుకునే వాళ్ళు మట్ల కలిసిపోతారు. చరిత్రకాల గర్భంలో మిగిలిన వాళ్ళు ప్రజలే గొప్పలు. మా ప్రయారిటీ మొట్టమొదటిగా పేదలకు ఇక్కడ ఇల్లు కట్టలే, పేదవాళ్ళకు సొంత ఇంటి కళ నెరవేర్చడం మా ప్రయారిటీ ఉన్నది. ఇక్కడ రెండవ ప్రయారిటీ, ఇవాళ గ్రామీణ ప్రాంత రోడ్లు కావచ్చు, PMGSY, CRF సెంట్రల్ రోడ్ ఫండ్, నేషనల్ హైవేస్, వీటిల్లో కొత్తవి తీసుకురావడం, వచ్చిన పనులు సకాలంలో పూర్తి చేయడం మా కర్తవ్యం. 3, ఇవాళ రామగుండం ఎరువుల కర్మాగారం కావచ్చు, ఇవాళ ఇక్కడ వ్యాగన్ ఫ్యాక్టరీ కావచ్చు కాజీపేటలో, ఇక్కడ నిరుద్యోగ యువత ఎంత సఫరైతున్నా మనం చూస్తూ ఉన్నాం. ఒక్క ఉద్యోగానికి 100 మంది కాంపిటీషన్లో ఎగ్జామ్ రాసే పరిస్థితి చూస్తున్నాం. 6 ఏళ్ళుగా 7 ఏళ్ళుగా లైబ్రరీల పొంటి అటి పని తినుకుంటూ ఉపాసం వండుకుంటూ చదువు ఎగ్జామ్స్ రాసుకుంటా ఉద్యోగం వల్ల ఆ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ది మా ఇష్యూ ఉంటుంది. 4, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతాలు జరిగేటువంటి డెవలప్మెంట్ మీరు బయటికి ప్రచారం అవుతలే కానీ కట్టిన గ్రామ పంచాయతీ భవనాలు, కట్టిన మహిళా సంఘ భవనాలు, మన నడుస్తున్న సిమెంట్ రోడ్లు, పారుతున్న మురికి కాలువలు, పెరుగుతున్న పచ్చడి చెట్లు, ఎలుగుతున్న లైట్లు, తడి చెత్త పొడి చెత్త షెడ్లు, ఇవాళ శ్మశాన వాడుకలు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతోటే అభివృద్ధి అవుతున్నది, మర్చిపోతున్నది. చివరికి గ్రామ పంచాయతీలలో పనిచేసే సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే డెవలప్మెంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఎక్కడిదాకా పెరిగిందో చూడండి. ఇలా స్మార్ట్ సిటీల కింద, అమృత నగరాల కింద ఇవాళ 1,000 కోట్ల రూపాయలు ఇస్తేనే ఇలా ఇక్కడ డెవలప్మెంట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. లేకపోతే మున్సిపాలిటీలకు కార్మికుల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా మా బాధ్యత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వమే అయినప్పటికి కూడా, రాష్ట్రంలో మా ప్రభుత్వం లేకపోయినప్పటికి కూడా తెలంగాణ ప్రజల క్షేమమే మా ధ్యేయం కాబట్టి, తెలంగాణ అభివృద్ధే మా భారతీయ జనతా పార్టీ ఎజెండా కాబట్టి మేము అంత సంకుచితంగా ఉండం. వీళ్ళకి పేరు వస్తుందా వాళ్ళకి పేరు వస్తుందా కాదు, తెస్తాం బాధ్యత. గట్లాడింది నన్ను అడిగితే ఏం చెప్తుంది? ఓట్లు ట్రై చేస్తే వస్తాయా? వాళ్ళకు లెక్క పత్రం ఉంటుంది. ఓకేనా?